రైట్. సర్క్యూట్ బ్రేకర్స్ తర్వాత ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో ఎక్కువ వాడే పదము ఐసోలేటర్స్. ఏంటిది ఐసోలేటర్స్ అంటారు. మీకు గుడ్డిగా అర్థం కావాలంటే మీ ఊళ్ళుండే పోల్ మీద ఉండే ట్రాన్స్ఫార్మర్ కానీ లేకపోతే ఆయన లైన్ మీద చేంజ్ చేస్తా అంటే ఒక రాడ్ వేస్తారు, ఇట్లా రాడ్ దానికి ఒక చిన్న హ్యాండిల్ ఉంటుంది, దానికి ఒక రాడ్ వేసి ఇట్లా ఇట్లా కొడతాడు. ఇట్లా కొడితే మీది ఏమైందంటే ఇలా లింకింగ్ ఉంటుంది, ఫస్ట్ ఇలా లింకింగ్ ఉండి ఇలా దూరం అవుతుంది దగ్గర అవుతుంది. అర్థమైందా? ఈ దూరం అవడం దగ్గర అవడాన్ని ఐసోలేషన్. ఒక ఫ్రెండ్ని మనం దూరం చేయాలంటే వాడిని ఐసోలేట్ చేసినారు అంటారు. ఏం చేస్తున్నాం? ముగ్గురం ఉన్నాం, అందరు మాట్లాడదని ఇద్దరు అనుకున్నారు. బట్ ఆడు వచ్చినా కూడా ఏం చేస్తారు, రాగానే వేరే మాట్లాడుకుంటారు. అలా చేస్తే దాన్ని ఏమంటారు? ఐసోలేషన్ అంటారు. ఇది ఎక్కడ ఎక్కడ వస్తుంది అంటే, మీరు సపోజ్ ఇది ఒక లైన్, ఈ లైన్ కి మీరు దీన్ని ఫస్ట్ దీన్ని కట్ చేయాలి, దీనికి సప్లై కట్ చేయాలనుకుంటే సిబి తోని బంద్ చేస్తారు. బంద్ చేసినప్పటికీ ఏమైందంటే ఈ లైన్ లో ఫేజ్ న్యూట్రల్ అనుకుంటే ఈ లైన్ లో కెపాసిటెన్స్ ఎఫెక్ట్ ఉంటది. ఏముంటది? కెపాసిటెన్స్ ఎఫెక్ట్ కారణంగా ఏముంటే దాంట్లో కొంత ఛార్జింగ్ ఉంటది. ఛార్జింగ్ అంటే ఛార్జ్ ఉంటది దాని నిండా. ఏముంటది? ఛార్జ్ ఈజ్ నథింగ్ బట్ కరెంటే కదా. అర్థమైందా? ట్రాన్స్మిషన్ లైన్ లో హై వోల్టేజ్ కారణంగా అది కెపాసిటెన్స్ ఏర్పడుతుంది, దానివల్ల ఛార్జింగ్ దాంట్లో కొంత కరెంట్ ఉంటది. ఏ లైన్ మీద అయినా కూడా ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకోవాలి. అంటే ఫీజ్ తీసేసినాము, సర్క్యూట్ బ్రేకర్ బంద్ చేసినాము సార్ అని అనొద్దు. కంపల్సరీ ఐసోలేటర్ ని కూడా వర్క్ చేసుకున్నాకనే నువ్వు టవర్ మీదకి గానీ లేకపోతే దేని మీదకి గానీ ఎక్కాలి. ఓకేనా? బ్రేక్ చేసేటప్పుడేమో ఇక్కడ ఒక సీక్వెన్స్ చెప్తాను నేనండి. ఒక సర్క్యూట్ ని మీరు బ్రేక్ చేయాలనుకున్నారు, బంద్ చేయాలనుకున్నారు. బంద్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ సర్క్యూట్ బ్రేకర్ ఆన్ చేయాలి, ఆఫ్ చేయాలి, తర్వాత ఐసోలేటర్ ఆఫ్ చేయాలి. జాగ్రత్త పాయింట్ ఇది. ఇదేంది? కట్ చేసేటప్పుడు సార్, కట్ చేసేటప్పుడు ముందే ఐసోలేటర్ చేస్తే ఏంటంటే ఐసోలేటర్ కెపాసిటీ చాలా చిన్నదవ్వ, గుర్తుపెట్టుకోండి. అది ఓన్లీ ఈ మధ్యలో ఉండే కెపాసిటెన్స్ తీసేయడం కోసం లైన్లో పెట్టుకున్నాం అంతే. ఓకేనా? ముందే నువ్వు మెయిన్ లైన్ లోనే ఇది ముందు చేసినావు అంటే ఇది కాలిపోతుంది. నేను ఇంతకుముందు క్లాస్ లో వీడియోలో ఏం చెప్పాము, మనము సర్క్యూట్ బ్రేకర్ లో ఆయిల్ వాడతాము అని. ఎందుకు వాడతాము? స్పార్క్ వస్తుంది కాబట్టి. కాబట్టి ఫస్ట్ బ్రేక్ చేసేటప్పుడు సప్లైలో కరెంట్ ఉండదు, ఉండదు. ఏదైనా సప్లై పోతుంది బంద్ చేయాలనుకుంటున్నప్పుడు అక్కడ స్పార్క్ ఏవి వస్తుంది. సో ఫస్ట్ ఏం చేయాలి? సర్క్యూట్ బ్రేకర్ ఆఫ్ చేసి తర్వాత ఏం చేయాలి? ఐసోలేటర్ ఆఫ్ చేయాలి. లేదు పని అయిపోయింది, మళ్ళీ మీరు లైన్లకు కలపాలి. కలపాలన్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ సప్లై ఉన్నది, ఇటు రాలేదు, ఇంకా ముందు దీన్ని ఆన్ చేసుకోవాలి ఐసోలేటర్ని. ఇప్పుడు అసలుకి ఎవరేయాలి? సర్క్యూట్ బ్రేకర్ వేయాలి. అర్థమైందా? ఓకే, అంటే ఫస్ట్ ఐసోలేటర్ వేసి తర్వాత సర్క్యూట్ బ్రేకర్ ఆన్ చేయాలి. అదే బంద్ చేసేటప్పుడు మాత్రం సర్క్యూట్ బ్రేకర్ ఫస్ట్ చేసి ఐసోలేటర్ తర్వాత చేయాలి. ఇంతవరకు సరిపోతుంది మీకు ఈ టాపిక్. ఈ రెండింటి మధ్య తేడా కూడా గుర్తించాలి. సర్క్యూట్ బ్రేకర్స్ ఆర్ డిఫరెంట్, ఐసోలేటర్స్ ఆర్ డిఫరెంట్. ఇదేమో మేక్ ఆర్ బ్రేక్ ద ఆన్లైన్స్ ఏదైనా వాడవచ్చు ఇక్కడ. దీన్ని మాత్రము ఇది చెప్పారు కదా, రెండు కండిషన్స్. లోపలికి వచ్చేటప్పుడు ఏమో అంటే ఆన్ చేసేటప్పుడు ఇదేసి ఇది చేయాలి, బంద్ చేసేటప్పుడు ఇదేసి ఇది చేయాలి. ఇది మెయిన్ సంబంధించిన విషయం. ఓకే, సో కాబట్టి ఐసోలేటర్స్ ఆర్ మేజర్ రోల్ ఎందులో, ఛార్జింగ్ ద కరెంట్ అనే పాయింట్ మీద మెయిన్ పాయింట్ అవుతుంది. ఓకే, తెలియజేయాలి.